అందరికీ శుభోదయము. నా పేరు భాగ్యలక్ష్మి. నేను పనిచేస్తున్న ప్లేస్ కస్తూరిబా బాలికల విద్యాలయం బెజ్జంకి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు. దీనిని రచించిన వారు దేవులపల్లి రామానుజరావు. మన పల్లెటూళ్ళలో స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు చాలా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా రంగుల రాట్నము. పల్లెటూళ్ళలో ఆడే ఆటలలో ముఖ్యమైనది గిల్లిదండ. దీనిని చిర్రగోనె అని కూడా పిలుస్తారు. ఈ ఆటను చిన్న కర్ర ముక్కను పెద్ద కర్ర ముక్కతో కొట్టడం జరుగుతుంది. దీనిని స్వదేశీ ఆట క్రికెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే బొంగరాల ఆట కూడా బహిరంగ ప్రదేశాలలో ఆడడం జరుగుతుంది. ఇంకొకటి, ఇళ్లలో కూర్చొని ఆడే ఆటలలో ముఖ్యమైనది ప్రత్యేకమైనది చదరంగం ఆట. ఈ ఆటను మొట్టమొదటిగా భారతదేశంలోనే ప్రారంభించారని చెప్పుకోవడం జరుగుతుంది. చదరంగం లాంటి ఆటనే ఇంకొకటి పులిజూదము. ఇది మూడు రకములుగా ఉంటుంది. ఈ పాచికల ఆటను ఉత్తర హరివంశంలో చెప్పడం జరిగింది, రుక్మిణి కృష్ణులు ఆడినారని. జీవనోపాధి కొరకు ఆడే ఆటలలో ముఖ్యమైన గంగిరెద్దులాట, పగటి వేషాలు, గారెడి విద్య, ఇంద్రజాల ప్రదర్శన మొదలగునవి. అలాగే పల్లెటూళ్ళలో బాలబాలికలే కాక పెద్దవాళ్ళు కూడా ఆడే ఆట ఉయ్యాల ఆట. ఇంకా పల్లెటూళ్ళలో కనిపించే ఆటలు గుర్రపు స్వారీ, మల్ల యుద్ధాలు, కుస్తీలు, కర్ర కట్టెసాము, కత్తిసాము మొదలగు ఆటలన్నీ మనకు కనిపించడం జరుగుతుంది. దసరా పండుగకు ముందు వచ్చే 9 రోజులు బతుకమ్మ పండుగను స్త్రీలు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే హోలీ, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా బాగా జరుపుకుంటారు. ఏరువాక పున్నమును జ్యేష్ఠ పున్నం అని కూడా పిలవడం జరుగుతుంది. పల్లెటూళ్ళలో సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్యలో వచ్చే జాతరలు అయినవోలు జాతర, మేడారం జాతర మొదలగునవి రావడం జరుగుతుంది. స్త్రీలు పురుషులు ఆడే ఆటలలో కోలాటం కూడా చాలా ముఖ్యమైనది. బాలికలు అభిమానించే ఆట చెమ్మచెక్క, కచ్చకాయలు. అలాగే స్త్రీలకు బాలికలకు చాలా ఇష్టమైనది ముగ్గులు వేయడం. ఈ ముగ్గుల వలన స్త్రీల యొక్క సౌందర్య కళాభిరుచి మనకు తెలియడం జరుగుతుంది. ఈ విధంగా పల్లెటూళ్ళలో వివిధ రకాల ఆటలు క్రీడలు ప్రజలు ఆనందించడం వల్ల వారి యొక్క జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు తెలియడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ పాఠం ద్వారా పల్లెటూరులో జరుపుకునే పండుగల గురించి, జాతరల గురించి, పల్లెటూరు సంస్కృతి గురించి తెలుసుకోవడం జరిగింది. మీరు బాలికలు ప్రత్యేకంగా బాలికలు మాత్రమే ఆడే ఆటలను రాయండి. పల్లెటూరులో జరిగే జాతరను గురించి తెలియజేయండి. క్రీడలు మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలియజేయండి.